नमस्कार मित्र हीलिंग वास्तु तेलिकी स्वागत ई रोजना वीडियो मन दक्षिण योनी धर्म कल इन तस्कने दक्षिण फेसिंग उमने आच्चेट फलाफला इंट्लो निवस व्यक्त की अदिचे ब्लेसिंग्स रकंगा चेप्पालंटे अदि ఒక క్వాలిటీ అనేది అందరూ తీసుకుంటారు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎందువల్లంటే బయట ఎక్కువగా తూర్పు ఫేసింగ్ ఎక్కువ మోజు ఎందుకో తెలియదు తర్వాత ఉత్తరము పడమర ఈ మూడు కాదంటేనే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మనం దక్షిణ దిశ దక్షిణం ఫేసింగ్ ఉన్నటువంటి ప్లాట్ ఒక ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ వాస్తవంగా శాస్త్రం ఏం చెప్పిందంటే ఎవరైతే ఈ యొక్క ప్రాపంచిక సుఖాల నుంచి దూరంగా ఉందాము అనుకుంటారు ఎవరైతే ముక్తి మార్గాన్ని ఆశిస్తారు అంటే మరు జన్మ అనేది ఇక్కడ ఉండరాదు ఆ రకంగా భగవంతుల్లో ఐక్యం కావాలనుకుంటారు దట్స్ వి కెన్ కాల్ ఇట్ అస్ ద సాల్వేషన్ ఇటువంటివి క్వాలిటీస్ ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు దక్షిణ ఫేసింగ్ ఉన్నటువంటి దక్షిణ గృహాన్ని ఎంచుకొని దక్షిణ యోని ధర్మం అక్కడ ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా సో ఈ రకంగా మనం ఆలోచించినప్పుడు సాల్వేషన్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ వరల్డ్లీ డిజైర్స్ అని చెప్పి శాస్త్రం చెప్పిందన్నమాట అంటే ఇక్కడ సాల్వేషన్ భగవంతుల్లో ఐక్యం కావడం లేదా ఈ యొక్క ప్రకృతిలోని ద అల్టిమేట్ ధర్మ ఏదైతే ఉన్నదో ఆ యొక్క ధర్మంతో ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం దాన్ని మనం నాలుగు రకాలైనటువంటి యోగముల ద్వారా మాత్రమే జరుగుతుంది ఒకటి భక్తి యోగ రెండు కర్మయోగ మూడు జ్ఞానయోగ నాలుగు రాజయోగ ఈ యొక్క అంటే భగవంతుని ఐక్యం కావడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనంగా ఆ యొక్క మార్గాన్ని ఎంచుకోవచ్చండి ఎవరి అభిలాషను బట్టి వారు ముందుకు వెళ్ళచ్చు కొంతమంది డివోషనల్గా ఒక మూర్తికి లేదా ఒక భగవంతుడి తత్వానికి అంకితం అవడం ద్వారా ఒక గానం వల్ల కానీ ఒక చాంటింగ్ వల్ల కానీ ఒక పూజా పునస్కారాల వల్ల కానీ వారు ఆ సాల్వేషన్ని త్రూ భక్తి యోగ ద్వారా సాధించవచ్చు నెక్స్ట్ కర్మయోగ అంటే ద పాత్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి మనం చెప్తాం అన్నమాట అంటే ఒక మంచి ఆలోచనలు ఒక మంచి డీడ్స్ అంటే మనం మంచే తలవాలి మనం మంచే చూడాలి మనం మంచే చేయాలి సమాజానికి మన చుట్టూ ఉన్నది ఎందుకంటే ప్రతి సంచరించేటటువంటి ఒక మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్ ఏది తీసుకున్నా సరే అది వ్యక్తి అవ్వచ్చు ఒక పశువే అవ్వచ్చు అల్టిమేట్గా అది చెలించడానికి కారణభూతమైనటువంటి ఆ యొక్క చైతన్యం అనేది భగవంతుడి తత్వం అది ఒక మనిషిలోనూ అదే ఉంది ఒక క్రిమి కీటకాల్లోనూ అదే ఉంది పశువుల్లోనూ అదే ఉందండి ఎప్పుడైతే ఆ సత్యం మనం తెలుసుకొని మనలో ఉన్న అంతరాత్మ ద్వారా వేరే రకంగా వేరే శరీరంలోనూ అంతరాత్మను గుర్తించి మనం చేయగలిగే మంచి డీడ్స్ మనం చేసినప్పుడు ఈవెన్ మనం ఆ యొక్క ముక్తిని సాల్వేషన్ని సాధించవచ్చు దట్ ఈస్ త్రూ కర్మయోగ అని చెప్పి నెంబర్ త్రీ జ్ఞానయోగం అంటే నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఈ యొక్క ప్రకృతి జ్ఞానమైనటువంటి యొక్క స్థాపత్యవేద ధర్మాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం దాని యొక్క అస్తిత్వాన్ని కోల్పోయిన దాన్ని యథాతథంగా పూర్ణత్వంగా నేను ఈ యొక్క ప్రకృతిలోనే వేరే అంతరాత్మలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను మళ్ళీ ఆ యొక్క ధర్మం ద్వారా నిర్మితమైన గృహాలను మేనిఫెస్టేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను సో బై దిస్ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ద సాల్వేషన్ త్రూ దిస్ నాలెడ్జ్ దట్ ఈస్ ద జ్ఞానయోగ ఫైనల్గా రాజయోగ రాజయోగ మన యొక్క మైండ్ని మనం కంట్రోల్ చేయడం ద్వారా ఆ వన్నెస్ అనేది ఏంటనేది తెలుసుకొని అంటే మన యొక్క ఫిజికల్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో మన యొక్క మానసికమైనటువంటి ఎనర్జీ ఏదైతే ఉన్నదో
వీటి అన్నిటినీ టువర్డ్స్ ఒక స్పిరిచువల్ ఎనర్జీ కింద మనం కన్వర్ట్ చేసి ఆ వన్నెస్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క పూర్తిగా ఆ యొక్క బ్రహ్మాండం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రకృతికి మనం మన సోల్ కనెక్ట్ అవ్వడం అన్నమాట. సో దీస్ ఆర్ ఫోర్ వేరియస్ వేస్ టు గెట్ ద సాల్వేషన్. సో ఇటువంటి తత్వము ఉన్నవాళ్ళు ఈ రకంగా సాల్వేషన్ కోరుకుంటున్న వాళ్ళు భౌతికమైనటువంటి ఈ యొక్క ఆనందాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంత దూరంగా ఉందాము అనుకున్న వాళ్ళు భౌగోళికమైన దక్షిణ దిక్కుకి అలైన్మెంట్ చేసిన తర్వాత ఆయాది గణన ద్వారా కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్లో ఉండడం ద్వారా వాళ్ళు ఆ రకమైనటువంటి తత్వాన్ని వాళ్ళు తీసుకుంటారండి. అంటే ఆల్మోస్ట్ దక్షిణ గృహానికి ఎవరైతే ఉంటారో ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఈ బాండేజెస్ కానివ్వండి, ఈ రకం మెటీరియలిస్టిక్ ఆలోచన నుంచి కాస్త ఆటోమేటిక్గా వారి యొక్క చింతన తగ్గుతుందండి. ఎందువల్లంటే అది యొక్క గృహం ఆ యొక్క దుఃఖిచ్చినటువంటి ఒక వరం అన్నమాట. అదే రకంగా నెక్స్ట్ మన వీడియోలో మనం పశ్చిమానికి సంబంధించి అదే రకంగా ఉత్తరానికి సంబంధించి ఇల్లు ఏ రకమైన ప్రతిఫలం ఇస్తుందనేది మనం తెలుసుకుందాం మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.